హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగారు కుటుంబం. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి మా అక్క నేను కలిసి శివాలయంకి వెళ్తున్నాం, శివరాత్రి కదా. సో ఈరోజు వ్లాగ్ చేయాలనుకుంటున్నాను, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శివాలయంకి వెళ్ళే దారి మధ్యలో ఇలా జిల్లేడు చెట్టు కనపడ్డదనమాట. శివునికి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం కదా. ఈరోజు రాశి ప్రకారం మాకైతే జిల్లేడు పువ్వులతో పూజ చేయాలి కాబట్టి జిల్లేడు పూలు కూడా కోస్తూ ఉందన్నమాట. ఆల్రెడీ అంతా క్యారేజ్లో సర్దేసింది, బట్ జిల్లేడు పూలు లేవు. ఇలా క్యారియర్ తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. చూచ్చు జిల్లేడు పూలు. ఇక్కడైతే దారి మధ్యలో ముత్యాలమ్మ తల్లి గుడి కూడా ఉంది. మాకైతే క్యారియర్ మోస్తుంది, నాకు ఇలా వాటర్ బాటిల్ ఇచ్చేసింది. దగ్గరకు అయితే వచ్చేసాము చూడండి, కానీ కొనుక్కునే ఉన్నాయి షాప్లో. కొబ్బరికాయలు ఇంకా చాలా కొనుక్కోవాలి, వాటిని కొనుక్కొని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాం. టెంపుల్ వచ్చేసి ఇదే. బయట కొబ్బరికాయలు అన్నీ కొనుక్కున్నాక లోపలికి వెళ్దాం. ఇది టెంపుల్ వచ్చేసి, బట్ ఇక్కడ షాప్లో ఉంది కదా, ఈ షాప్లో కొబ్బరికాయలు ఇంకా వచ్చేసి నూనె కొనుక్కున్నాక లోపలికి వెళ్దాం. ఎంత కొబ్బరికాయ అవి ఈ షాప్లోనే మనకు అన్నీ దొరుకుతాయి. మనం అయితే పూజ సామాన్లు కొనేసుకున్నాం, ఇంకా టెంపుల్కి వెళ్ళాం. తెల్ల జిల్లేడు, ఇందాక మనం తీసింది వేరే కలర్ అనమాట, వేరే వైలెట్ కలర్. ఇది వచ్చేసి తెల్ల జిల్లేడు, శివుడికి తెల్ల జిల్లేడు సమర్పిస్తారు అంటారు. మారేడ చెట్టు కూడా ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ చిన్న శివలింగం పెట్టారనమాట. ఈ శివలింగానికి అభిషేకం కోసం ఫస్ట్ అయితే మారేడాకును పెట్టి తర్వాత అభిషేకం చేయాలి. ఇంట్లో నుంచి రాగి చెంబు తీసుకొచ్చాము. రాగి చెంబు ఫస్ట్ వాటర్తో అభిషేకం చేస్తూ ఉంది శివుడికి.
ఇది ఇంటి దగ్గర నుంచి జ్యూస్ తీసుకొచ్చామండి అభిషేకం కోసం. ఇది వచ్చేసి ఆరెంజ్ జ్యూస్. Thank you.
ఇంకా పూజ అయిపోయాక అదే రోడ్లో మా అత్తయ్య వాళ్ళ షాప్ ఉంది, టైలరింగ్ చేస్తుంది, అలానే కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కూడా చేస్తుంది. ఈ షాప్కి సంబంధించిన వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను. ఈ షాప్లో ఏం చేస్తారంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ చేస్తారు. ఆ మిషన్ కూడా ఉంటుంది, చాలా పెద్ద మిషన్. ఈ మిషన్ గురించి కూడా వీడియో తొందరలో అప్లోడ్ చేస్తాను.